వెల్కమ్ టు మనాచఫ్. ఈరోజు మనం పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావలసిన పదార్థాలు, బాస్మతి రైస్, ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పొడవుగా సాగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఒక పావు కిలో, ఈ బాస్మతి రైస్ ఒక పావు కిలో తీసుకొని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. పన్నీరు 100 గ్రామ్స్, నెయ్యి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు ఒక 3 ఇలా కట్ చేసి పెట్టుకోండి, సాజీరా 1½ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, ఇలాచి 2, చెక్క ఒక చిన్న ముక్క, మిరియాలు ఒక 10 లేదా 15, పుదీనా ఆకులు ఒక చిన్న కట్ట, ఉల్లిపాయ ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. చూసారా, నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకోండి, మీడియం సైజ్ అయితే ఒక 3 తీసుకోండి. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం ముందుగా తీసుకున్న ఈ సాజీరా, ఈ బిర్యానీ ఆకు, 2 యాలకులు, చిన్న ముక్క చెక్క, ఈ లవంగాలు, ఈ మిరియాలు అన్నీ వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇలా మిక్సీ పట్టి పెట్టుకోండి. కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం పులావ్లా వేసుకున్నప్పుడు పులావ్లో కలిసిపోయి అక్కడక్కడ తగులుతూ మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా ముక్కలు వచ్చినప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఈ పన్నీర్ మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయినా యూస్ చేయండి, ఎందుకంటే నెయ్యి మొత్తం వేసుకుంటే మనకు కొంచెం ఎగుటి కొడుతుందండి. అందుకని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యూస్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అదే విధంగా కొంచెం నెయ్యి వేసాను కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇలా హీట్ ఎక్కిన తర్వాత చూసారా, మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దీంట్లో, ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత చూసారా, ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేశాను. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి నేతిలో. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి. ఇవి పొడవుగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి. ఇవి రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం మంచి కలర్ రావాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ పుదీనా ఆకులు వేసుకోవాలి. ఈ పుదీనా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, అందుకే ఒక చిన్న కట్ అని చెప్పాను. ఈ పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, బాగా వేగిపోయింది కదా. మనకి ఈ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో
నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి బియ్యము. దీంతో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులైనా పోసుకోవచ్చు, కాకుంటే 1.5 గ్లాస్ పోసుకుంటే మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఆల్రెడీ మనకి బాస్మతి రైస్లో కొంచెం నానబెట్టున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. వాటర్ పోసుకొని దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిపెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసారంటే సరిపోయింది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఈ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మూత తీసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ ఎందుకు వేసుకోమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇలా వేసినప్పుడు దీంట్లో కొంచెం మనకి వాటర్ వస్తుందండి. లేదా 2 గ్లాసులైనా వేసుకోవచ్చు వాటరు. ఈ విధంగా బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపిపెట్టండి. ఈ విధంగా బాగా కలిపిపెట్టిన తర్వాత మూత పెట్టి 1/2 ఉడకనివ్వాలండి. 1/2 ఉడికిన తర్వాత మనం పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 ఉడికిన తర్వాత తీసి చూద్దాం. చూడండి మనకి సగం ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక్కడ చూసారా, నేను సన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఈజీగా ఉంటుంది. ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు నేతిలో కొంచెం వేయించుకొని కూడా వేసుకోవచ్చండి. వేయించుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇలా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి ఉడికిపోయిన తర్వాత. అందుకని నేను వేయించుకోలేదు. మీకు అలా కావాలి అంటే కొంచెం నేతిలో వేయించుకోండి. ఒకసారి బాగా కలిపి ఇలా కలిపాం కదా, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లోనే మగ్గించుకోవాలండి. సిమ్లో మగ్గించుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది మనకి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది కదా. దీనిని ఇప్పుడే మీరు సర్వ్ చేసుకోవద్దండి. 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే విధంగా మగ్గనిచ్చారంటే కొంచెం ఇంకా సాఫ్ట్ వస్తుంది మనకి. 1-2 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత తినండి. చూసారు కదా పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది రైతాతో అన్నా తినొచ్చు, లేదంటే నేను చూయించున్నానండి బిర్యానీ కర్రీ. ఆ బిర్యానీ కర్రీలో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, గుత్తి వంకాయలో అయినా రుచిగా ఉంటుంది. ఒకసారి ఆ బిర్యానీ కర్రీ గుత్తి వంకాయ పైన లింక్ ఇచ్చున్నాను, ఒకసారి దాన్ని చూసి ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.